ఏ దేశమేగినా ఎందు కాలిడిన పొడరాని తల్లి భూమి భారతిని. మనం ఏ దేశంలో ఉన్నా గానీ మన భారతదేశం యొక్క గౌరవాన్ని ఏ మాత్రమూ కించపరచకూడదు. మన భారతదేశం యొక్క గౌరవం తగ్గింది అంటే మన గౌరవం తగ్గినట్టే లెక్క. విదేశాల్లో మన ప్రవర్తన, మన యొక్క తీరు భారతదేశం యొక్క అంచనాలకు తగ్గి ఉండకూడదు. మన దేశంలో మనకి ఎన్నో విభేదాలు ఉండొచ్చు. రాజకీయ నాయకులు అంటే కొంతమందికి కిట్టకపోవచ్చు, వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోవచ్చు. సినిమా తారలు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ లేదా వాళ్ళ ప్రదర్శనలు కానీ మనకు కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు. ఇదంతా మన వ్యక్తిగతం. కానీ మనం బయట దేశాలు కనుక వెళ్ళినట్లయితే మనం చాలా హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. బయట దేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతి, మన సంప్రదాయం ఏమాత్రమూ కించపరచకూడదు. ఎందుకంటే విదేశాలలో మన దేశం గురించి చులకన భావం ఏర్పడకూడదు. మన దేశం పట్ల తక్కువ ఆలోచనలు వాళ్ళకి చేసే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు కూడా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక అంశం గురించి మీకు వివరించడానికి. వీర్దాస్ ఇప్పుడు ఈ పేరు గనక భారతదేశంలో చెప్పినట్లయితే జనాలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు కూడా. ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వ్యక్తి, ఒక హాస్య నటుడు. హాస్యంతో తన యొక్క నటనతో ఎంతో మందిని మెప్పిస్తూ వచ్చాడు. కానీ పాపులర్ కాకపోవడంతో ఇప్పుడు అతను కొత్త పుంతలు తొక్కినట్టుంది. ఇప్పుడు అతను యూట్యూబ్ ఛానల్లో ఏకపాత్రాభినయ రూపంలో చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ ఎంతో వివాదాస్పదానికి గురవుతోంది. యునైటెడ్ స్టేట్స్ లోని కెనడీ సెంటర్ లో అతను టూ ఇండియాస్ అనే ప్రదర్శన చేస్తున్నాడు. ఆ ప్రదర్శనలో ఏకపాత్రాభినయ రూపంలో ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నాడు. 7 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఏకపాత్రాభినయ వీడియోస్ లో అనేక అంశాలపైన భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరుగుతున్నట్లుగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు కూడా. అనేకమైనటువంటి అంశాలు మన సాంప్రదాయం పైన, మన రాజకీయ నాయకులపైన, మన సినీ నటులపైన అతను చేస్తున్నటువంటి ఈ ప్రచారం, అతను చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు కూడా. ఒక ఎపిసోడ్ లో అతను భారతదేశం యొక్క మహిళల గురించి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు మహిళలను పగటిపూట పూజిస్తారు, రాత్రిపూట వాళ్లపైన సామూహిక అత్యాచారాలు చేస్తారు అని అతను చేసినటువంటి ఎపిసోడ్స్ తీవ్ర దుమారానికి గురవుతోంది. Mamata Banerjee is a great woman in that she's achieved something that I've never seen any other woman achieve. She's managed to get people to call her Didi for over 60 years. Because Didi is a very young word. It belongs in young sentences, right? Didi, my boyfriend left me. Didi, can I borrow your tank top? Didi, what's a blowjob, right? Nobody ever says, Didi, we have to get rid of the communists. And that's how you know you're fucking old. You're still like trying to replace communists. ఏ అంశాన్ని అతను వదిలిపెట్టట్లేదు. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అతను తీవ్ర విమర్శల రూపంలో ఒక ఎపిసోడ్ లో చేశాడు. పిఎం కేర్స్ ఫండ్ గురించి ఎన్నో అబద్దాలు ప్రచారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అంటూ ఆయన యొక్క చిత్తశుద్ధి పైన కూడా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి ఎపిసోడ్లు చేశాడు. ఇది బీజేపీలో ఆగ్రహావేశాలకు గురి చేస్తుంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు కూడా. అంతేకాకుండా భారతీయ మహిళల యొక్క అంగాల గురించి, వాళ్ళ యొక్క భౌతిక అందాల గురించి ఎంతో విమర్శనాత్మకమైనటువంటి ట్వీట్లలో అతను చేసినటువంటి ట్వీట్లు ఇప్పుడు పూర్తిగా అభ్యంతరకరంగా మారాయి. ఒక ఎపిసోడ్ లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన అతను చేసినటువంటి ఎపిసోడ్ తీవ్ర అభ్యంతరాలను గురి చేస్తోంది. మాటల్లో చెప్పడానికి, వివరించడానికి వీలు లేనటువంటి పదాలని అతను తన ఎపిసోడ్ లో ఏకపాత్రాభినయ రూపంలో ఆమె పైన విమర్శలను గుప్పించాడు. అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పైన కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో ఒక ఎపిసోడ్ లో అతను చేశాడు. మమతా బెనర్జీ చూడడానికి పెంగ్విన్లా ఉంటుందని అతను విమర్శించాడు. నెటిజన్లు ఎంతో ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఇతన్ని సమర్థించే వాళ్ళు కూడా లేకపోలేదు. Who else is running this country? Fucking Mayawati, man. Okay, no, listen, I don't hate Mayawati because she looks like a man. I don't hate Mayawati because she sounds like a penguin with an Uttar Pradeshi accent. Give me more monitors, please. I hate Mayawati because at some point I saw Mayawati wear a garland of money and that pissed me off. Did that piss you off? Yes. Because she took two primal male fantasies, cleavage and money, and combined them in the ugliest possible manner. I have never wanted to see cleavage covered in money. Whipped cream, yes. Chocolate sauce, yes. Mango pickle, if the girls from Chandigarh, I'll do it.
అతను చెప్తున్న దాంట్లో తప్పేముంది అంటూ అతన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆగ్రహావేశాలు మాత్రం అతనిపైన తగ్గట్లేదు. ఒక్క మాట మాత్రం మనం తెలుసుకోవాలి, మన దేశాన్ని అగౌరవపరచడం అంటే మనల్ని మనం అగౌరవపరచుకోవడమే. బయట దేశాల్లో మనం చులకన కాకూడదు, బయట దేశాల్లో మన దేశం యొక్క గౌరవాన్ని తగ్గించుకోకూడదు, బయట దేశం వాళ్ళు మన దేశం గురించి తప్పుడు ఆలోచనలు చేయకూడదు. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విశేషం. I don't hate Mayawati because she looks like a man. I don't hate Mayawati because she sounds like a penguin with an Uttar Pradeshi accent. Give me more monitors, please. I hate Mayawati because at some point I saw Mayawati wear a garland of money and that pissed me off. Did that piss you off? Yes? Because she took to primal male fantasies, cleavage and money, and combined them in the ugliest possible manner. I have never wanted to see cleavage covered in money. Whipped cream, yes. Chocolate sauce, yes. Mango pickle, if the girls from Chandigarh are into it.